గుర్తుపెట్టుకోండి వస్తా వస్తా మాట్లాడదాం ఇట్లా పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచంలో ఏ దేశానికి లేని సంపద యువత మన దేశానికే ఉంది అమెరికాకు లేదు యూరోప్కు లేదు చైనాకు లేదు జపాన్కు లేదు నేను ఆ రోజు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి ప్రపంచంలో భారతీయుల శక్తి సామర్థ్యాల్ని ప్రపంచ దృష్టి చేసుకున్న దాంట్లో మనం జయప్రదం అయ్యాం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఏమీ లేనప్పుడు బ్రహ్మాండంగా చేస్తే కాంగ్రెస్ నాయకులు వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు ఎప్పుడూ ఒక నాయకుడు ఉంటే మంచి నాయకుడు ఉంటే బాగా జరుగుతుంది ఒక పనికిమాలిన అవినీతి నాయకుడు ఉంటే రాష్ట్రం భ్రష్టు పడుతుంది అదే ఈ రోజు పట్టింది మళ్ళా ఒకటి చెప్తున్నా మీ అందరికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే గాడి తప్పిన పరిపాలన గాట్టబడమే కాదు మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం దాంట్లో అనుమానం లేదు మీరు ఈ దేశం గొప్ప దేశం అమ్మా కొంతమంది అనుకుంటున్నారు కానీ కామన్ మ్యాన్ కూడా కామన్ సెన్స్ ఉంది వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అందుకే నేను ఈరోజు ఒక పవిత్రమైన యాత్ర పాదయాత్ర పెట్టుకున్నాను తప్పకుండా నాకు నమ్మకం ఉంది మీరు అనుకున్న విధంగా మళ్ళీ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాం థాంక్ యూ అమ్మా థాంక్ యూ మీ యువత అంతా ఇదే మారిగా ముందుకు వస్తే 100% థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఇప్పుడు హలో శ్రీధర్ అనే ఒక వ్యక్తి ఇక్కడ నిలబడుకుంటే యాక్సిడెంట్ అయింది ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ శ్రీధర్ని అన్ని విధాల భగవంతుడు కనికరించి ఆయన ఇమీడియట్ గా రికవర్ కావాలని తొందరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఆ సంఘటన పట్ల నా విచారాన్ని కూడా తెలియజేస్తున్నాను పిల్లలు ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఇక్కడ ఉండే పిల్లలు మీరు చూస్తే మీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి తెలివితేటలు ఉన్నాయి నేను ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాలెడ్జ్ రాష్ట్రంగా తయారు చేయాలని ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ అన్ని కాలేజీలు పెట్టాం అదే మాదిరిగా దేశంలోనే మొట్టమొదటి స్థానం మనకే రావాలనే ఉద్దేశంతో విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం ఈరోజు మీరు చూసే సివిల్ సర్వీసెస్ కానీ ఐఐటి కానీ ఐఐఎం కానీ ఇవన్నిట్లో 30% దేశంలో ఆంధ్రప్రదేశ్కి స్థానం వస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ తప్ప ఇంకోటి కాదని చెప్పకూడదు నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అదే మరిగా ఈరోజు పిల్లలు మీ ఆవేదన అర్థం చేసుకున్నాను మీరు ఆవేదన ఉండమే కాదు రాష్ట్రంలో ఒక అవినీతి పరిపాలన అసమర్థ పరిపాలన వల్ల మనం అందరం ఇబ్బందులు అవుతున్నాం ధరలు పెరిగిపోయినాయి ఈరోజు పెట్రోల్ డీజిల్ చూశారు వంటగా చూశారు నిత్యావసర వస్తువుల ధరలు చూస్తున్నారు కరెంటు ఛార్జీలు చూస్తున్నారు అసలు కరెంటే రాదు రాని కరెంటుకు సర్చార్జ్ పేరుతో పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి చాలా ఇబ్బందులు వచ్చాయి వీటన్నిటికీ కారణం ఒక అవినీతి స్వార్థం అదే మరి అసమర్థత మళ్ళీ మనందరికీ ఒక బాధ్యత ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది అందులో పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ రెండు అలాంటి పార్టీలను ఇంటికి పంపించే బాధ్యత మనం తీసుకోవాలి నేను ఒకటే పిల్లలందరినీ కోరుతున్నా మీ అందరిలో సెల్ ఫోన్లు ఉన్నాయి ఎస్ఎంఎస్ మెసేజ్లు ఎక్కడికక్కడ అవినీతి పైన యుద్ధం చేయాలి ట్విట్టర్ ఉపయోగించాలి ఫేస్బుక్ ఉపయోగించాలి ఎక్కడికక్కడ అవినీతి పైన నిరంతరం మీరు పోరాడండి నేను మీకు అండగా ఉంటాను నేను ఒకటే హామీ ఇస్తున్నా తప్పకుండా ఈ రాష్ట్రాన్ని బాగు చేసే వరకు మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయ్యే వరకు
పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చే వరకు నేను మీ కోసం పోరాడతాను. పేద పిల్లలకు చదువు ఉచితంగా చెప్పించడం, ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇప్పించడం, రెండో చదువుకున్న పిల్లలందరికీ నెలకింతని డబ్బులు ఇప్పించి ఎవరైతే ఉద్యోగం కానీ ఉపాధి కల్పించడం, ఈ రెండు వచ్చే వరకు చదువును బట్టి నెలకింతని డబ్బులు నిరుద్యోగ భృతి ఇచ్చి మీరు అమ్మా నాన్న పైన ఆధారపడకుండా ఒక అన్నగా తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను ఆలోచిస్తున్నా. ఇది అసాధ్యం కాదు, ఇవన్నీ సాధ్యం. ఏవైతే ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇవన్నీ జరుగుతున్నాయి, నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, మీలో ఒక చైతన్యం రావాలి, సమాజాన్ని బాగు చేసే బాధ్యత మీరు తీసుకోవాలి. ఒక పక్క చదువుకుంటూనే మన ఆడబిడ్డలు చెప్పినట్టు గర్ల్స్ చెప్పినట్టు పేదవాళ్ళలో కూడా చైతన్యం తీసుకురావాలి. వాళ్ళని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడికక్కడ అవినీతితో పేపర్లు పెట్టడం, టీవీలు పెట్టడం, దాని ద్వారా ప్రచారం చేసుకుని ప్రజలను కూడా మభ్య పెట్టాలనుకుంటున్నారు. వాళ్ళ ఆటలు సాగవని, వాళ్ళ గుండె అవినీతి పనుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని ప్రతి ఒక్కరు కూడా నినాదాలు చేయాల్సిన సమయం అవసరమైంది, నిందించాల్సిన సమయం అవసరమైంది. దానికి సిద్ధంగా ఉండమని మరొకసారి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ఎంవీఆర్ కాలేజీ పిల్లలందరికీ మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు, అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. ఎస్టీపీ పెట్టాం, దాన్ని కూడా సరిగా వీళ్ళు చేయలేకపోయారు. మళ్ళీ విజయవాడని ఐటీ డెస్టినేషన్ గా పెట్టి అన్ని విధాల ఐటీ డెవలప్ చేసే బాధ్యత విజయవాడ రాజకీయాల్లో 33% యువతను తీసుకొస్తాం. మీరు మంచి కులాలు ఉండరండి, అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తాం. యువత రావాలి, కొత్త రక్తం రావాలి.